నమస్తే అండి నా పేరు ఎస్ నాగేశ్వర్ రావు నేను గవర్నమెంట్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా వర్క్ చేస్తున్నాను నేను విజయనగరం జిల్లాకు చెందినవాడిని నాకు సుమారు 12 సంవత్సరాలు బట్టి షుగర్ కంప్లైంట్ ఉన్నది తర్వాత 2 సంవత్సరాల క్రితం ఫీవర్ వచ్చింది ఆ ఫీవర్కి 105 వరకు టెంపరేచర్ ఉంటే ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్లో వేరియేషన్ వలన నాకు మోషన్స్లో బ్లాక్గా పడ్డది తర్వాత ఇంకో డాక్టర్ గారిని మీట్ అయితే ఆ డాక్టర్ గారు నాకు డోసేజ్ ఎక్కువ ఉన్న కారణంగా ప్రాబ్లం ఉండొచ్చని గ్యాస్ట్రోఎంట్రాలజీని కలవమన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజీని కలిశాను అక్కడ ఆయన ఎండోస్కోపీ చేసి ఏ ప్రాబ్లం లేదు పేగు ఒరిసిందని చెప్పారు తర్వాత సంవత్సర కాలంలో నీరసం అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ జూలై 2015 దగ్గరలో కడుపు బాగా పొంగి చాలా సమస్య వచ్చింది అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి మరలా వెళ్తే లివర్ ప్రాబ్లం స్టార్ట్ అయిందని చెప్పడం జరిగింది అంతేగాని ఇంకే విషయాలు చెప్పలేదు దాంతో ఇంకా నాకు సివియర్ అయిపోవడంతో వైజాగ్లోని వేరొక డాక్టర్ గారిని కలిస్తే ఆయన లివర్ సిరోసిస్ అని దీనికి ట్రీట్మెంట్ చాలా కష్టమని సుమారు 50 లక్షల వరకు అవుతుందని మనిషి బతకడం కష్టమని బెడ్ మీదే ఉంటాడు ఇంకా స్కూల్కి వెళ్ళలేడని చెప్పేశారు ఆ తర్వాత నేను కేర్ హాస్పిటల్ వైజాగ్లో డాక్టర్ చెరియన్ గారు వస్తున్నారని తెలిసి వెళ్ళి అక్కడ వివరాలు కనుక్కుంటే మొట్టమొదటిసారిగా కృష్ణ చైతన్య గారు అక్కడ ఉన్నారు ఆయన మాటలు ఆయన నవ్వు ముఖాన్ని చూసి నాకు పూర్తిగా నయం అవుతుందనే ధైర్యం కూడా వచ్చింది ఆ ధైర్యాన్ని కేర్లో అక్కడ ఇచ్చిన తర్వాత మీకేం పర్వాలేదు లివర్ చాలా తొందరగా దొరికేటట్టు ఉంటుంది మీకేం ప్రాబ్లం లేదు తొందరగా మీరు రికవర్ అవుతారు అని ధైర్యాన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత మే 13వ తేదీన లివర్ అవైలబిలిటీ ఉన్నది మీరు రండి అన్నారు హైదరాబాద్ రమ్మన్నారు హైదరాబాద్లో మే 13న చేశారు మే 13న చేసిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడే డాక్టర్లంతా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన 3వ రోజు నుండే నన్ను నడిపించడం నేను నడవగలగడం జరిగింది వారం రోజుల వరకు ఐసీయూలో ఉండాలట కానీ నన్ను 5వ రోజునే ఐసీయూ నుండి జనరల్ వార్డుకి పంపించారు స్పెషల్ వార్డుకి ఆ స్పెషల్ వార్డులో కలిపి మొత్తం 15 రోజులు ఉంచారు ఈ ఐసీయూలో కానీ స్పెషల్ వార్డులో కానీ ఎక్కడైనా రోజు కనీసం 10 నుండి 15 మంది డాక్టర్లు వచ్చి నా పొజిషన్ చూస్తూ కేర్ హాస్పిటల్ అన్నదానికి కేర్ ఆ ప్రత్యేకత ఉన్నట్టు చాలా శ్రద్ధ తీసుకొని ఎంతో చేశారు ఈ విషయంలో చెరియన్ గారు నేను ఎంతైనా కొనియాడాలి ఆయన అన్ని విషయాలు స్పష్టంగా చెబుతూ డాక్టర్లకి అన్ని విధాలుగా గైడ్ చేస్తూ చెప్పారు ఆయన మాటలను వింటూ ఉంటే నేను కూడా ఎడ్యుకేట్ అయ్యి నాకు ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో ఏమి చేయాలి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా తెలిసింది ఇంకా నర్సింగ్ విషయానికి వస్తే నర్సులు పిల్లలే కానీ చిన్నపిల్లలు నా పిల్లలాంటి వాళ్ళు కానీ నాకు తల్లుల్లా ఎంతో సేవ చేసి చాలా ఓపికగా చాలాసార్లు నేను వాళ్ళని గసిరేసాను కూడాను అయినప్పటికీ ఎంతో ఓపికతో వాళ్ళు అన్నీ చేసి నాకు అన్ని విధాల ట్రీట్మెంట్ విషయంలో సహకరించారు ఇంకా ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే నాకు ఓ 33 ఏళ్ల దాత కారణంగా నాకు ఆర్గాను డొనేట్ చేయబడ్డది అయితే నాలాంటి వ్యక్తులు జీవించడానికి 10 మందికి సహాయం చేయాలి అందరికీ ఉపయోగపడాలంటే ఈ ఆర్గాన్ డొనేషను అందరూ చేయాలి